జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పేదవాడికి ఇల్లు 90 రోజుల్లోనే అప్లై చేసిన వెంటనే ఈ సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయాలి అని ప్రతి పేదవాడి కలైన ఇల్లు వాడు కట్టుకొని గౌరవంగా ఇంట్లో తన కుటుంబంతో ఉండాలని తన అక్క చెల్లెళ్ళకి ఆస్తి హక్కును కల్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అటు టీడీపీ వాళ్ళు ఏ విధంగా కోర్టులో కేసులు వేసి ఆ ఇల్లు పూర్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలని పేదవాడికి ఇల్లు లేకుండా చేయాలని దుష్ట ఆలోచనలు చేయటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈ విషయాన్ని గ్రహించిన కోర్టు అది ఆ కేసు కొట్టేసి పేదవాడికి ఇల్లు కట్టివ్వాలి ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి మరి ఒక జడ్జిమెంట్ ఇవ్వటంతో మళ్ళీ పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇళ్లని కట్టుకునే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నగిరి నియోజకవర్గంలో ఈ ఇళ్లని పూర్తి చేయనీయకుండా టీడీపీ వాళ్లతో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న టీడీపీ కోవట్లు ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజలతో పోలీసుల మీదకి దాడులు చేయిస్తూ అలాగే ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది లీడర్లు అక్రమ ఇసుకని రవాణా చేస్తున్నారు, ఇసుక మాఫియా చేస్తున్నారు అన్న విధంగా మరి ఊరి వాళ్ళని రెచ్చగొట్టడమే కాకుండా వారి యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అంటే నగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఏ విధంగా డిఫేమ్ చేస్తున్నారు అనేది ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడానికి కారణం. సో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఫస్ట్ వాళ్ళు ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టడం, దాన్ని ఫోటో తీయటం, దాన్ని టీవీ 5 ఇవ్వటం, అది ప్లే అయిన తర్వాత ఆ వీడియోని సర్క్యులేట్ చేయటం, ఈ విధంగా చేస్తూ రావటాన్ని చూస్తుంటే ప్రజలందరికీ ఒకే అనుమానం వచ్చింది. ఒకే పార్టీలో ఉంటూ ఈ రోజు మైన్స్ మినిస్టర్ జిల్లాకు చెందిన వారు, పంచాయతీ రాజ్ మినిస్టర్ జిల్లాకు చెందిన వారు, ఒకవేళ నిజంగా నగిరిలో గనక అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఆ విలేజ్ సెక్రటరేట్ నుంచి అటు మినిస్టర్ గాని గారికి గాని లేదా వీళ్ళందరూ వెళ్లి మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తుంటే అక్కడికక్కడ నిజాలు తెలుసుంటాయి. ఎందుకంటే ఇది ఒక స్టేట్ పాలసీ, డిస్ట్రిక్ట్ కి సంబంధం లేని విషయము, స్టేట్ నుంచి వచ్చిన దాన్ని ఏడే మైన్స్ ఎక్కడైతే రీచ్లు ఉంటాయో వెరిఫై చేసి ఇవ్వటం అనేది అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఏడీ మైన్స్ కి గాని అటు మినిస్టర్ గారి గానికి చెప్పకుండా ఇటు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయకుండా కేవలం డీజీపీ గారిని కలిసిన తర్వాత ఆ ఫోటోల్ని మిస్యూజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఈ విధంగా డీజీపీ గారిని కలిసి డీజీపీ గారి ఫోటోస్ ని తమ ఇష్టమైన క్యాప్షన్స్ పెట్టుకొని చాలా మంది ఉన్నారు. చాలా ఉన్నాయి ఇంకా ఫోటోస్, పేపర్స్ అన్ని ప్రచారం చేస్తూ మా పేరే కాకుండా ప్రభుత్వ పేరు చెడిపేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేసినా లేదా మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చినా మేము ఒప్పుకోం. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేసిన వాళ్ళందరి ఫోటోస్, వాళ్ళు సర్క్యులేట్ చేసిన మెసేజ్ని క్లిక్ చేసి ఇచ్చాము. ఇదే కాకుండా ఈ 10 డేస్ లో వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు ఇది ప్లాన్ చేసి చేశారో వాళ్ళందరినీ కూడా మీరు వెరిఫై చేసి ఈ క్రిమినల్ యాక్టివిటీకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా గ్రామాల్లో గ్రామ సమస్యల కోసం మేము వెళ్లేటప్పుడు ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి మా మీదకి పంపించటం అంటే అమాయకమైన ప్రజలు ఎవరేం చెప్తే అది నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీ మీడియా ద్వారా నగిరిలో జరుగుతున్నది అక్రమ ఇసుక దందా కాదు, ఇది ప్రభుత్వ పాలసీ, ఇది కలెక్టర్ గారు ఎస్పీ గారికి మీరు చెప్తే ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా అది కరెక్టా కాదా ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ చేస్తారన్న విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలి. తప్పుడు ప్రజలు తప్పుడు మనుషులు చేసే ప్రచారాలని నమ్మి మంచి వాళ్ళని అనుమానించొద్దు అని చెప్పడానికి, ప్లస్ డీజీపీ గారిని కూడా మిస్గైడ్ చేస్తూ ఆయన ఫోటోల్ని కూడా వాడుకున్నారు కాబట్టి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయం ముఖ్యమంత్రి గారు ఏమైనా కలిసారు? లేదు సార్, అది పార్టీలో పెద్దలు ఖచ్చితంగా ఈ విషయం అన్ని కూడా వాళ్ళకి పెట్టాం కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అది పార్టీ పరంగా, ఇది వచ్చి చట్టపరంగా, చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టంతో ఆడుకుంటాము అన్నట్టుగా వాళ్ళు అంటే పక్కదారులు పట్టించే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి పులిస్టాప్ పెట్టి
వీళ్ళ మీద క్రిమినల్ యాక్టివిటీస్ క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని మేము ఎస్పీ గారిని అలాగే డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా తప్పులు చేస్తూ తప్పులు ఎందుకుంటున్నానంటే కలెక్టర్ గారు ఇది ఎప్పుడైతే స్టేట్ పాలసీ అన్నారో దాన్ని ఎంఆర్ఓ గారు ప్రెస్ మీట్ ఇచ్చి ఇది స్టేట్ పాలసీ ఇది మైన్స్ కి సంబంధించింది దీంట్లో కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారని చెప్పారు ఇది జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నా వచ్చి తీసుకోవచ్చని ప్రెస్ మీట్ ఇచ్చారు దీని మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేస్తామన్న చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా డీజీపీ గారిని కలిసి మరి ఆయన్ని మిస్గైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి డైరెక్ట్ గా నేను డీజీపీ గారికి కాల్ చేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయన మీరు ఎస్పీని కలిసి కేసు పెట్టండి నేను ఎస్పీ గారికి చెప్తాను నా ఫోటోస్ ఇట్లా మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఎస్పీ గారు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం అలాగే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని మేము ప్రతిరోజు కూడా కోరుకుంటున్నాం లోకల్ గా కూడా మా మున్సిపల్ మీటింగ్స్ లో గాని లేదా అఫీషియల్ మీటింగ్ లో గాని మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎవరైనా మీరు కనుక్కుంటే నగిరి వాళ్ళకి తెలుస్తుంది కానీ అలా కాకుండా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మెసేజ్లతో తప్పుగా అందరినీ మిస్గైడ్ చేస్తున్నందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నందుకు ఎందుకంటే గతంలో వీళ్ళ వల్ల చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి గత మీరు 30-40 ఏళ్లు తీసుకుంటే కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మినిస్టర్ గారిని కూడా మేము ఆల్రెడీ నేరుగా కలవటం జరిగింది ఈ రోజు కూడా మీ ద్వారా కూడా చెప్తున్నాం ఈ విధంగా స్టేట్ పాలసీని మినిస్టర్ ని అగౌరవపరుస్తూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు వాటిని టీవీ ఫైవ్ ద్వారా రికార్డ్ చేయించి వాటిని టెలికాస్ట్ చేసి వాటిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు నిజమైన వైఎస్ఆర్సీపీ అభిమానుడు జగన్మోహన్ రెడ్డి అభిమానుడు అయితే జగన్మోహన్ రెడ్డి కలైన హౌసింగ్ కాల్ ని ఆపే విధంగా లేదా స్టేట్ పాలసీని మంత్రిని నేచురల్ గా జరిగేది సో దాన్ని బట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ కోవట్లు అనేది మీరు తెలుసుకోవాలి.